దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును కాక. మీరు బాగున్నారా? మీరు బాగుండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ఫోన్ కాల్స్ని బట్టి ఎంతో వేదనతో దుఃఖంతో ఉండి అమ్మ మా కొరకు ప్రార్థించండి అని మీరు అడిగినప్పుడు తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీ పట్ల కూడా అనేక అద్భుతాలు జరిగిస్తూ ఉన్నాడు. గడిచిన 11 నెలలు మనల్ని కంటి రెప్పలా కాపాడి ఆఖరి నెలలో మనల్ని ప్రవేశపెట్టాడు. 2020 సంవత్సరం ఈ సంవత్సరం అంతా భయంకరమైన పరిస్థితులు, మరణాలు, దుఃఖము, తుఫాన్లు, వరదలు, భూకంపాలు, ప్రపంచమంతా 2020 సంవత్సరం భయంకరమైన పరిస్థితికి దారితీసింది. అనేక మంది పిల్లల్ని తీసుకుని రోడ్ల మీద పరిగెడుతూ అన్నం లేక, ఉద్యోగాలు లేక వారి గృహాలకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలని అనేక మంది రాయలు పట్టాల మీద పడుకుని రాయలు పట్టాల మీద నడుచుకుంటూ ఎంతో భయంకరమైన పరిస్థితి. లాక్డౌన్లో ఆహారం లేక ఎవరైనా పెడతారా, ఎవరైనా చేస్తారా, ఉద్యోగాలు లేక ఎంతోమంది అల్లాడిపోయారు. కానీ అన్నిట్లో నుంచి దేవుడు ఉపశమనం కలిగిస్తూ కొంచెం కూడా నడిపిస్తూ ఇక ఆఖరి నెలలో మనల్ని ప్రవేశపెట్టాడు. అందుకు దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా. అయ్యా, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తున్న గొప్ప దేవుడు నీవయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా అని స్తుతి చెల్లించాలి. ఈ డిసెంబర్ నెల క్రిస్మస్ వాతావరణం అంతా అందరు చాలా బిజీగా ఉంటారు. ఎందుకంటే బట్టలు కొనుక్కోవాలని, ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి, కర్టెన్స్ అన్నీ మార్చుకోవాలని అంత శుభ్రాలు చేసుకుంటారు. కానీ హృదయాన్ని మాత్రం శుభ్రం చేసుకోరు, ఆయనను హృదయంలోనికి పిలుచుకోరు. ఆయన మన స్నేహితుడు, మన దేవుడు, గొప్పవాడు, మనల్ని నడిపించే దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. ఎప్పుడు నేను అదే చెప్తాను, ఎంతైనా నమ్మదగిన దేవుడు అని నేను చెప్తాను. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ నెలంతా కూడా, వచ్చే సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాపాడినాయన, ఈ నెలంతా కాపాడినాయన. నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరచుకో, మాకు జయమియండి బాబు, అయ్యా మాకు జయమియండి అని మనం ప్రార్థించినప్పుడు, ఆయన పాద సన్నిధిలో తెల్లవారుజామున లేచి ప్రార్థించినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా, ఇగో ఇన్ని నెలలు మమ్మల్ని కంటి కృపలా కాపాడినవయ్యా, అందుని బట్టి నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. ఇగో నాయన, టీవీ కార్యక్రమం చూస్తున్నా, ప్రతి బిడ్డను కంకరించమని ప్రార్థిస్తున్నాం, అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ నెలంతా నీ చేతిలో పెడుతున్నాం బాబు, ఏది ఎదురవుతుందో మాకు తెలియదయ్యా, మా కష్టాలను కనికెడ తెచ్చి నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన. నీ చేతులకు అప్పగించుకుంటున్నాము నాయన, మా ప్రాణాలని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. మమ్మల్ని పవిత్రపరిచి మమ్మల్ని శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా మీకు వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. కాపాడుచున్న దేవా నీకు వందనాలు. ఏ వేదనతో ఈ టీవీ దగ్గరికి వచ్చినారో వారిని కనికరించమని ప్రార్థిస్తున్నాం. ఏ రోగంతో, కరోనా వైరస్తో బాధపడుతున్న బిడ్డల్ని కనికరించమని ప్రార్థిస్తున్నాం. క్వారంటైన్లో ఉన్న వారిని కనికరించిన ఆయన, ఇగో భర్తని పోగొట్టుకొని, బిడ్డల్ని పోగొట్టుకొని, ఇగో నాయన తల్లిదండ్రులను పోగొట్టుకుని కరోనా వైరస్ ద్వారా అనేక మంది భక్తులయ్యా, నిన్ను నమ్మిన దైవ జనులు కూడా భయంకరమైన కరోనా వైరస్ వచ్చినప్పటికీ వారిని బ్రతికించినావు. కొంతమందిని నీ పాద సన్నిధి పిలుచుకున్నావు. విచ్చిపెట్టిన సంఘాలను ఆశీర్వదించండి అయ్యా. అయ్యా కృప చూపండి. మేమేదో నీతిమంతులం కాదయ్యా, ఎందుకు పనికి రానటువంటి వారమైన మమ్మల్ని నీ ప్రభువా, ఇక మరి ఒక్కసారి నీ సన్నిధిలో నిలబడ్డానికి, నీ వాక్యం చెప్పడానికి బలపట్టుకున్న విధానం బట్టి నీకు వందనాలు. ఇక బలహీనరాలు నీ బలముతో నింపు నాయన, శక్తిహీనరాలు నీ శక్తితో నింపి నాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. పరలోక మర్మాలని బయలుపరిచి పరలోక జ్ఞానాన్ని మాకిచ్చే ఇక్కడ కూర్చున్న బిడ్డలందరినీ కనికరించమని కృప చూపమని అంధకార శక్తులన్నిటిని యేసు మీ నామంలో బంధిస్తూ ఎల్ షదాయ్ సర్వశక్తి గల దేవ, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లి యేసతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ దినాల్లో మనం చూస్తే, పేపర్ చూసినా, టీవీ చూసినా, న్యూస్ అంతా చూస్తున్నా, ఎక్కడ చూసినా ప్రేమకు అనేక మంది బలైపోతున్నారు.
మహాభయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. ప్రేమించుకుంటున్నామని చెప్పి మోసం చేసి చంపేయడం, యవన బిడ్డలనైతే చంపేయడం, మగ బిడ్డలనైతే చంపేయడం, భయంకరమైన ఈ ఆఖరి దినాల్లో భయంకరంగా పరిస్థితులు ఉన్నాయి. అందుకే ప్రభు అంటున్నాడు, నేను మీ స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ లోకపు స్నేహం మంచిది కాదు. అందుకే లోకంలోనైనా లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి ఆయన ప్రేమించొద్దని మనకు చెప్తున్నాడు. కాబట్టి మనం భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఈ లోకంలో ఎవరిని ప్రేమించినా ప్రయోజనం లేకుండా ఉన్నది. ఎవరు నమ్మాలో, ఎవరు నమ్మకూడదో, ఎవరిని మాట్లాడాలో, ఏం మాట్లాడాలో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో మనం బ్రతుకుతూ ఉన్నాం నా ప్రియబిడ్డ. కానీ ఏసయ్య నమ్మదగిన దేవుడు. ఏసయ్య ఒక్కడే మంచి స్నేహితుడు. అందుకే ఈ దినాన్ని మీకు ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను. యాకోబు పత్రిక 4:4 అన్నాడు, వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూరునో వాడు దేవునికి శత్రువగను. అవును, ఈ లోకంతో స్నేహం చేస్తున్నాం మనం, ఈ లోకం వైపు చూస్తూ ఉన్నాం. ఆయన అన్నాడు, వ్యభిచారుణులారా, వ్యభిచారం ఎక్కువ నిండిపోతుంది, పాపం ఎక్కువ నిండిపోతుంది. ఎక్కడ చూడండి భయంకరమైన వ్యభిచారం. నా ప్రిబిడ్లారా, స్త్రీలారా, యెహోవా మాట వినండి అన్నాడు. ఎందుకంటే ఈ దినాల్లో స్త్రీలనే సాతానుడు వాడుకుంటున్నాడు. మనకు తెలుసు, ఫస్ట్ ఆదాము అవ్వు ఉన్నప్పుడు అవ్వనే వాడుకున్నాడు. ఎందుకంటే దేవుని నుండి తొలగించడానికి కొరకు అవ్వనే వాడుకున్నాడు. అందుకే సాతానుడు వచ్చి చెప్తున్నాడు, ఇది నిజమా, ఇది నిజమా అని మనకి చెప్తున్నాడు సాతానుడు. ఈ దినాల్లో కూడా ప్రతి కుటుంబంలో అంతే, నీ పట్టు చుట్టలేడు చేయట్లేడు. అవునా, నీ పట్టు చూస్తున్నాడా, వేరేకి ఎక్కడికో వెళ్ళిపో, ఇట్లాంటి అన్ని వేరే తలంపులు అన్నీ సాతానుడు కలుగు చేస్తూ ఉన్నాడు. కానీ సాతాన్ని జయించడానికి దేవుడు అంటున్నాడు, నేను నీ స్నేహితుడై ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగొన్నో వాడు దేవునికి శత్రువగును. చూసారా, కాబట్టి ఈ లోకంలో స్నేహం చేయొద్దు అంటున్నాడు. అందుకే ఈ లోక స్నేహం విసర్జించబడినాడు. ఈ లోక స్నేహితుని విడిచిపెట్టి పారిపోమ్మని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం అందుకే అంటున్నాడు, కొరింథీలకు రాసిన 1:9-11 చూస్తే, అయితే ఈ లోకపు జారులతోనైనాను, లోబులతోనైనాను, దోచుకుని వారితోనైనాను, విగ్రహారాధికులతోనైనాను ఏ మాత్రము సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకము నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరాన్ని పడిన వాడెవడైనను జారుడు కాని, లోబి కాని, విగ్రహారాధికుడు కాని, తిట్టిబోతు కాని, త్రాగుబోతు కాని, దోచుకునివాడు కాని అయ్యున్నేళ్ళ అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని మీకు వ్రాయించున్నాను. వెలుపటి వారికి దేవుడే తీర్పు తీర్చును, కానీ మీరు లోపలి వారికి తీర్పు తీర్చేవారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి తోలివేయండి అన్నాడు. చూసారా, స్నేహం తిండిబోతులతో, తాగుబోతులతో, వ్యభిచారులతో, వారితో మనం స్నేహం చేయొద్దు అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళ భయంకరులు, మనకు తెలుసు కదా, తాగి కూర్చుని కొట్లాడుకుని వట్టిగానే పొడుచుకుని చచ్చిపోయారు. భయంకరమైన వ్యభిచారంతో, వ్యభిచారం పట్టుబడిపోతున్నారు. భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. కానీ అందుకే మనం ఈ లోకం వైపు చూస్తే బాధలు, శ్రమలు, ఇబ్బందులు. అందుకే యెషయా గ్రంథం 8:22 భూమి తట్టి తీర్చుడుగా బాధలను, అంధకారం, దుస్సాయమైన వేదన కలిగి వారి గాఢాంధకారంలోనికి భూమి మీద మనం చూస్తున్నప్పుడు భయంకరమైన వేదనలు, బాధలు, దుఃఖాలు, అవమానాలే. కానీ ఆయన అంటున్నాడు, తోలివేయబడిన పిలిపిలకు రాసిన 3:20 భూ సంబంధమైన వాటి ఎందు మనసు నుంచుచున్నారు, మన పౌరస్థితి పరలోకమందును. మనం ఈ లోకం వైపుకే చూస్తూ ఉన్నాం, పరలోకం వైపు చూస్తలేదు, పైన వెతుకుతలేదు. ఆయన ఉన్నాడు, ఆయన మన స్నేహితుడు, మనల్ని కాపాడే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు అని మర్చిపోతున్నారు. అందుకే అన్నాడు, 9:4 మనం చూస్తే, మీలో ప్రతి వాడని తన పొరుగు వాని విషయమే జాగ్రత్తగా ఉండాలి. ఏ సహోదరునైనా నమ్మకుడి, నిజంగా ప్రతి సహోదరును తంత్రగొట్టే తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడిని కొండమిలు చెప్పటికై తిరుగులాడుచున్నారు. సత్యమును పలకక ప్రతి వాడని తన పొరుగువాడిని వంచును. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసం చేసినారు. ఎదుటి వాని తప్పులు పట్టవలనని ప్రయాసపడదురు. నీ నివాస స్థలము కాపట్యం మధ్యనే ఉంది. వారు కపటులై నన్ను తెలుసుకున్నకున్నారు. ఇదే యెహోవా వాక్కు. చూసారా, ఎవరిని నమ్మొద్దంటున్నాడు, నన్నొక్కనే నమ్ము.
నేను ఎంతైనా నమ్మదగిన దేవుడు. ప్రిబిడ్డ, ఎవరితో స్నేహం చేయకూడాలనుకుంటున్నావు? ప్రభుత్వం స్నేహం చేయాలనుకుంటే దేవుడు గొప్ప అద్భుత కార్యాలు. కీర్తనల గ్రంథం 34:8 యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు. ఎంత గొప్ప మాటలు! ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి మనం. మన దేవుడు గొప్పవాడు, ఆయన ఒక్కడే. అందుకే అన్నాడు కొరింథీయులకు రాసిన పత్రిక 2:14-18 చూస్తే, నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రిని అయిందును, మీరు నా కుమారులను కుమార్తెలయ్యుందును అంటున్నాడు. చూసరా ఎంత గొప్ప మాటలండి. ఆయన కుమారులు కుమార్తెలై ఉంటారు, మిమ్మల్ని చేర్చుకుంటాను, మీకు తండ్రినే ఉంటాను అన్నాడు. తండ్రి, మన ఇంట్లో తండ్రి ఉంటే ఎంత సంతోషం. మా నాన్న అంటే నాకు చాలా ప్రేమ ఉండే. పెళ్ళి దాకా వచ్చేదాకా కూడా మా నాన్న అంటే ఎంత ఇష్టమో నాకు. మేమిద్దరం ఫ్రెండ్స్. నాకు ఫ్రెండ్స్ ఎవ్వరు లేరండి. నాకు ఎప్పుడు నేను ఎవరు ఫ్రెండ్స్ చేయలే. చిన్నగున్నప్పుడు క్లాస్మేట్స్ ఉన్నారు, కానీ ఫ్రెండ్స్తో ఎప్పుడు లేను నేను. మా నాన్నే నాకు ఫ్రెండ్. అన్నిటికన్నా ఈ లోకంలో మా నాన్న నాకు ఫ్రెండు, పరలోకంలో ఉన్న యేసయ్య నాకు ఫ్రెండ్. ఏ కష్టం వచ్చినా నా తల్లి నాకు ఒకటే చెప్పేది, బైబిల్ ముందట పెట్టుకోమ్మా, వాక్యం చదువు, ఆయనే నేను నీ ఫ్రెండ్. ఇక నా ఫ్రెండ్ ఆయనని, మీ అందరినీ పెంచాను, ఇక నా ఫ్రెండ్ ఆయనని. కాబట్టి నీ ఫ్రెండ్ కూడా, నేను కూడా అంతే. ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, బండ్లో మీరు మనం ఏం చేస్తాం? ఈ లోక పరంగా చూస్తే ఏదైనా కష్టం వచ్చి బాధ వచ్చింది అనుకోండి, వెంటనే ఫ్రెండ్కి ఫోన్ చేసేస్తాం. ఫ్రెండ్, ఇగో ఇట్లా అయింది, నాకు ఇట్లున్నదిరా, నాకు బాగాలేదురా, ఇట్లున్నారు అంటే, ఒరే ఏం కాదురా. కొంతమంది అయితే చెడు స్నేహితులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే, అరే బయటకు వచ్చారా, అట్లనే బాధ పెడతారా, నన్ను కూడా మా ఇంట్లో బాధ పెడుతున్నారు అంటారు. కానీ లేదురా అట్లా కాదన్నారు, తీసుకుని పోయి చంపేస్తారు. తీసుకుని పోయి ఆడపిల్లలు అయితే మరీ భయంకరమైన పరిస్థితి. నాకు తెలిసిన ఒక ఆమె ఉన్నది, ఫ్రెండ్ స్నేహితుని చేసి చేసి ఆ పిల్లోడు అన్ని డబ్బులన్నీ తీసుకున్నాడట. అన్నీ తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకోమని తన శరీరాన్ని కూడా ఇచ్చేసింది. పెళ్లి చేసుకోమని అంటే, నువ్వేం పెద్ద అందంగా ఉన్నావు, నేను ఎక్కడి నుంచి తేవాలి, నేను సర్వస్వం నీకు ఇచ్చేసాను కదా, నా నేను ఎక్కడి నుంచి ఇవ్వాలి డబ్బులు అని అంటే, లేదు అని అన్నాడట. అని నేను చేసుకోను, ఒకవేళ వచ్చినా నేను ఉండను, నువ్వెవరవో నాకు తెలియదు అన్నాడు. ఆ బిడ్డ సూసైడ్ చేసుకోవడానికి ప్రయాసపడితే, అప్పుడు సూసైడ్ చేసుకోవద్దని నేను మళ్ళీ ఆమెను మళ్ళీ బలపరిచి మళ్ళీ దేవునిలో ఇప్పుడు ఆ బిడ్డ బ్రతికి బయటకున్నది. నా ప్రియబిడ్డలారా, ఈ లోక స్నేహితులు అలాంటి వాళ్ళు. మనకు తెలుసు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం. మోసం చేస్తున్నారు, ఆశ చూపి మోసం చేసి వంచేస్తున్నారు. అందుకే ఎవరిని నమ్మొద్దన్నాడు? ముఖ్య స్నేహితుని నమ్మొద్దన్నాడు. ఈ లోకం వాళ్ళని నమ్మను, ఈ లోకంలోని లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించకండి అంటున్నాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు! అందుకని నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునైందును, వారు నా ప్రజలయ్యిందురు. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 2:14-18 మనం చదువుకుంటున్నాం. ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతోను పరిశుద్ధతోను సంపూర్తి చేసుకుంటూ శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రంగా చేసుకుందాం. హల్లెలూయా. అలాలు ఆయన దేవుడై ఉంటే మనకి ఇంకేంటమ్మా? మీరు నా కుమారులు నా కుమార్తెలు అంటున్నాడు, ఇంకేం కావాలి మనకి? మన తండ్రి మనకి కీడు చేస్తాడు, ఈ లోకపు తండ్రి కీడు చేస్తాడు, ఈ లోకపు తండ్రి మనకి ఇవ్వడు, కానీ పరలోకపు తండ్రి దేవుడు మనకు అన్నీ అనుగ్రహించే దేవుడు, మన పట్ల అద్భుతం జరిగించే దేవుడు, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు, మహోన్నతుడు. అందుకే అంటున్నాడు యోహాను సువార్త 15:14 అన్నాడు, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులు అయ్యిందరు. ఆయన ఏమైతే ఆజ్ఞాపించాడో అవన్నీ చేస్తే మన ఫ్రెండ్. జీసస్ ఈజ్ మై ఫ్రెండ్, మై హీరో. ఆయన నా హీరో, ఆయన నా ఫ్రెండ్. ఎందుకో తెలుసా? కష్టం వచ్చిందనుకోండి, ఎవరైనా బాధ పెట్టారనుకోండి, కూర్చుని ఒక్కదాన్ని కూర్చీలో కూర్చుని ఏడుస్తూ ప్రార్థించుకుంటాను, అయ్యా నువ్వు నా ఫ్రెండ్ కదా, నాకు ఈ అవసరత ఉన్నదయ్యా, నాకు ఈ బాధ ఉన్నదయ్యా, నాకు అంటే వెంటనే ఆయన నెమ్మది అనుగ్రహిస్తాడు. అందుకే అన్నాడు యోహాను సువార్త 16:33 లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించున్నాను. పాపాన్ని శాపాన్ని అన్నిటి నుంచి ఆయన జయించున్నాడు, కాబట్టి మనల్ని కూడా జయించమంటున్నాడు. తామర పువ్వు ఉన్నదనుకోండి, బురదలో ఉంటుంది, దానికి ఏమన్నా అంటుతుందా? ఏమంటుంది? నీళ్ళు చుక్కేసిన బొట్టట్లనే ఉంటుంది. మనల్ని అలాగుండమని ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ లోకం వైపు తిరుగుతున్నాం.
లోకం చూపే ఆశ వైపు తిరుగుతున్నాం. లోకము ఆశ చూపి మోసం చేస్తుంది. మనం పరదేశం యాత్రికులం, ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎప్పటికన్నా వెళ్ళిపోవాల్సింది. అందుకే అన్నాడు యోహాను సువార్త 16:32 అంటున్నాడు, ఇదిగో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియవచ్చున్నది వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేనంటున్నాడు. మన తండ్రి మనతో ఉన్నాడు, ఆయననే అలా చెప్పినప్పుడు మనకి సహాయం చేయడా? మనకి బాధలు ఉన్నప్పుడు తీర్చడా? మనకు ఆయన స్నేహితుడిగా ఉండడా? ఉంటాడా ఆయన, తప్పకుండా. అందుకే అన్నాడు యోహాను పత్రిక 1:15-17 ఈ లోకమునైనా లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపుకుడి, ఎవడైనా లోకమును ప్రేమించిన ఎల్ల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినది కాదు, పరలోకమునుండే కదా. మనం ముందుకు అందుకే అన్నాడు అవి లోకమైన లోకంలో దాని ఆశయ గతించిపోచున్నావు, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచిన. హల్లెలూయా హల్లెలూయా. ఆయన చిత్తాన్ని మనం జరిగించడానికి కొరకే ఆయన మహిమ నిమిత్తమే మనల్ని సృజించాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. అందుకే అన్నాడు గలతీలకు రాసిన పత్రిక 6:14 అన్నాడు, నాకు లోకమును లోకమును నేను సిలువే పడి ఉన్నాను, ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ ఎందు తప్ప మరి దేని ఎందును అతిశయించుట నాకు దూరం అవును కాక అంటాడు. నా ప్రియబిడ్డలారా, మనం ఏ రీతిగా ఉన్నాం? ఈ లోకం వైపు తిరుగుతున్నామా? లోకం ప్రేమించకండి. కాబట్టి వ్యభిచారణ అయినారా? ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మీరు ఎరగరా? మనకి వైరం కష్టాలు బాధలు కలిగ చేస్తుంటుంది. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడంటే 1 పేతురు రాసిన పత్రిక 2:11 ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులైనారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్య జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించురో ఆ విషయంలో మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొంచున్నానని పౌలు భక్తుడు మనతో చెప్తున్నాడు. కాబట్టి మనం ఏదిగొన్నాం. అందుకే యోహాను సువార్త 14:2 మీ హృదయములను కలవరపడని ఎక్కడి నా యందు విశ్వాసం ఉంచండి. నేను స్థలము సిద్ధపరచ వెళ్ళిచున్నాను, నేనుండు స్థలంలో మీరు ఉండులాగిన మరలా వచ్చి నా యద్దు నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదు. అది స్నేహితుడు, మనల్ని తీసుకొని వెళ్ళిపోవడానికి ఆయన త్వరగా రాని ఉన్నాడు, మంచి స్నేహితుడు. అందుకే నేను కొరింథీయులకు రాసిన పత్రిక 1:29-31 మనం చదువుకుంటే, సహోదరులారా నేను చెప్పినది ఏమనగా కాలం సంకుచితమై ఉన్నది గనుక ఏడ్చువారు ఏడవనట్టును సంతోషపడేవారు సంతోషపడినట్లును కొనివారు తాము కొన్నది తమది కానట్లును ఈ లోకమున అనుభవించేవారు అమితముగా అనుభవింపునట్లు ఉండవలేను. చూసారా, లోకం గతించిపోతుంది, ఆశ గతించిపోతుంది. భార్యలు ఉన్న వాళ్ళు భార్యలు లేనట్టు ఉండాలట. అంటే ఏంటి? పాపం చేయకుండా దేవుని పైన ఆధారపడి ఉండాలి. దేవుడు అందుకే అంటున్నాడు యోహాను సువార్త 15:14 నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎల్ల మీరు నా స్నేహితులయ్యిందరు. సామెతల గ్రంథం 17:17 అంటున్నాడు, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించను. మనల్ని ప్రేమించేవాడు ఆయన, మనల్ని విడవక కృప చూపువాడు ఆయన. ఎంత అద్భుతాలు చేయవాడు! ఆయన స్నేహాన్ని కోరుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. యాకోబు పత్రిక 2:5 ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించి వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా? మనం పరలోక రాజ్యానికి వారసులుగా ఉన్నాం. ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగరా అన్నాడు. కాబట్టి మనం ఈ లోకం వైపు చూడకుండా పరలోకం వైపుకే, అక్కడికే పరలోకానికి నేను వెళ్తాను తప్పకుండా, నా స్నేహితుడు నిజమైన స్నేహితుడు నా యేసయ్య అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో దేవుడు నీ పట్ల అద్భుత కార్యములు జరిగిస్తాడు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 7:31 ఏలైనగా ఈ లోకపున్నట్టును గతించుచున్నది మీరు చింతలేని వారే ఉండవాలని కోరుచున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:38 ఈ లోకము యోగ్యమైనది కాదు, పరిశుద్ధులతోనూ మనం ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ లోకం యోగ్యమైంది కాదు, భయంకరమైంది. ఈ లోకంలో స్నేహితుడు ఎవ్వరు నమ్మదగిన వారు కారు, కానీ యేసయ్య ఒక్కడే నిజమైన స్నేహితుడు. అందుకే గొప్ప దేవుడు మనతో ఉన్నాడని
ఈ లోకాధికారి వస్తున్నాడు కానీ ఈ లోకాన్ని స్నేహించింది. మనకు తెలుసు లోతు భార్య విషయం. ఆమె ఏమైంది? ఈ లోకాన్ని స్నేహించింది, లోకం వైపు చూసుకున్నది. ఆ దేవదత్తలు వచ్చి సంకల చేతులు పెట్టి నడవండాన్ని తీసుకుని వెళ్ళిపోతుంటే సుధోమ కుమార అగ్ని గంధకంతో నాశం అనుకున్నా కూడా ఆమె ఏమైందంటే, నడవండి తడవ చేస్తున్నాను, దేవుని వీటి మీద కాల్ చేస్తాడని నడిపిస్తుంటే లోతు కుటుంబాన్ని తయారు చేస్తుంటే లోతు భార్య లోకం వైపు చూస్తాను. ఏమైపోయిందో మనకు తెలుసు, ఉప్పు స్తంభంగా అయిపోయింది. తన ఇద్దరు బిడ్డల్ని భయంకరమైన పరిస్థితికి గురి చేసింది. చూసారా నా ప్రిబిడ్డ, స్త్రీ అయిన నీవు, స్త్రీలమైన మనము ప్రభుతో ఉండి ఈ లోకం వైపు చుడుకున్న ప్రభు వైపుకు మనం చూసినప్పుడు మన పట్ల అద్భుత కార్యాలు ఆయన జరిగిస్తాడు. అందుకే ఆయన నీతిమంతుని భార్య అనుకున్నది కానీ ఆమె నీతిమంతురాలుగా లేకపోయింది. అందుకే అంటున్నాడు రెండవ పేతురు రాసిన పత్రిక 2:7 అన్నాడు, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుపాధపడిని నీతిమంతులకు లోతును తప్పించాడు. ఆయన తప్పించాడు, ఈయనను కూడా తప్పించాలని ఆ ఇష్టపడ్డాడు. కానీ ఆమె లోకం వైపు చూసింది. ఇది నన్ను లోకం వైపు చూస్తున్నావేమో ప్రిబిడ్డ, లోకం వైపు చూడకు. ఏసయ్య నీ ప్రియ స్నేహితుడు, ఏసయ్య వైపు చూడు. దేవుని పట్ల అద్భుత కార్యం చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నా ప్రిబిడ్డ, దేవదేవతల మాటలు నిర్లక్ష్య పెట్టినట్లు మనం చూస్తున్నాం. ఆదికాండం 19:17 ఆ దూతలు వారిని వెలుపలకి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుకకు చూడకుము, ఈ మైదానములో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్తే ఆ వెనక్కి తిరిగి చూస్తుంది. మనం కూడా చూస్తున్నామేమో, ఈ లోకం వైపుకు చూస్తున్నామేమో, లోతు భార్య ఎలాగా భ్రష్టత్వం పొందుతామేమో జ్ఞాపకం చేసుకో. ప్రభు అన్నాడు ఇంకేమన్నంటే, లోకంను విడనాడిన స్త్రీ 19:26 అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయను. చూసారా లోతు భార్య ఏ రీతిగా ఉందో, మన పరిస్థితులు అలాగే ఉన్నాయేమో, ఈ లోకం వైపు చూస్తున్నామేమో. ఆయన అంటున్నాడు లోకం వైపు చూడకు, ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరగరా అన్నాడు. దేవదూతలు వచ్చి చంకని పెట్టుకొని చేతులు పట్టుకొని తీసుకుని వెళ్ళిపోతుంటుంటే వెనక తిరిగి చూడకంటే వెనక తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, మన జీవితాలు ఎలా ఉన్నాయి? అందుకే అంటున్నాడు కొరింథీయులకు రాసిన 1:31 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరం పొందడి. హల్లెలూయా హల్లెలూయా. ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అంటున్నాడు. లోక మర్యాదను అనుసరిస్తున్నావేమో నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, ఈ లోకం వైపు తిరుగుతున్నావేమో, ఈ లోకం ఆశ చూపి మోసం చేస్తుంది. అందుకే అంటున్నాడు తన స్నేహితుల కొరకు యోహోను సువార్త 15:13 తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవరున్నారు? మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మనతో ఉన్నాడు. ఇమ్మానుయేలు దేవుడు, నిజమైన స్నేహితుడు, విడువక మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే యిర్మీయా గ్రంథం 31:3 శాశ్వతమైన ప్రేమ నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చెప్తున్నాను. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఈ లోక ప్రేమలు మంచి ప్రేమలు కావండి. పెడితే పెళ్ళి, లేకపోతే చావు. అబ్బా పెడితే చాలా సబాష్ అండి, ఎంత మంచోళ్ళు అంటారు. కానీ మన వెనుక మళ్ళా మనం పెట్టలేదనుకోండి, అమ్మ ఆమె అంత దరిద్రాలు లేదు, ఆమె మంచిది కానే కాదంటారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. విడువక శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు. విడువక ఆయన మన ఎడల కృప చూపుతున్న దేవుడు. ఎవరు చెప్తారు? అందుకే చెప్తాను, నేను ఆయనను ప్రేమించిన నా నిజ స్నేహితుడు ఆయన. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, ఆయనను ప్రేమిస్తావా? ఈ లోకం వైపు ప్రేమించకు, దేవుని వైపుకు మనం ప్రేమించినప్పుడు. అందుకే అంటున్నాడు 14:5 నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎల్లా మీరు నా స్నేహితులు అయ్యుందురు. నిర్గమకాండం 15:26 మీ దేవుని అయిన యెహోవాకును శ్రద్ధగా విన, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నీ అనుసరించిన ఎడల నేను ఐగుప్తీయులకు కలిగి చేసిన రోగములు ఏది మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను,
నేనే అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు! ఈరోజు వాగ్దానం ఇస్తున్న దేవుడు గొప్ప దేవుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 5వ వచనంలో చూస్తే, మారని స్నేహితుడు నిన్ను ఏమాత్రం విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. నడమాత్రులు నన్ను ఏమి చేయగలని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు అది చెప్పాలి. ఏమనంటే, నన్ను ఏం చేయగలరు కాబట్టి ప్రభు నాకు సహాయకుడు. చెప్తావారు ఈరోజు, నా ప్రభు నాకు సహాయకుడు, నా మంచి స్నేహితుడు ఆయననే. యవన బిడ్డలారా, యవనాన్ని పోడు చేసుకుంటున్నారు. ప్రేమ ప్రేమ అని తల్లిదండ్రులకు దుఃఖం కలుగజేస్తున్నారు, దేవునికి అవమానం కలుగజేస్తున్నారు. నా ప్రియ బిడ్డలారా, దేవుని వైపుకి రండి. నిజ స్నేహితుడు, విడివక, ప్రేమించే దేవుడు నీతో ఉన్నాడు. నీ పట్ల అద్భుత కార్యాలు జరిగించే దేవుడు ఉన్నాడు. నిన్ను విడవని ఎడబాయని అంటున్నాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు. నిజ స్నేహితుడు కావాలంటే రా ప్రభు దగ్గరికి. అయ్యా, నువ్వే నా స్నేహితుడిగా ఉండాలని నేను కోరుకుంటున్నానయ్యా. నేను నీతో ఉండాలని, నీతో స్నేహం చెయ్యాలని నేను కోరుకుంటున్నానయ్యా అని ప్రార్థన చేసుకుందామా. హల్లెలూయా. స్తోత్రం బాబు, నీకు వందనాలు. మా నిజ స్నేహితుడు నీవే నాయన. మమ్మల్ని నడిపించే స్నేహితుడు నీవు నాయన. గొప్ప దేవుడు అయ్యా, మారని దేవుడు. ఈలోకి మనుషులు మారిపోతారయ్యా, కానీ విడవక ప్రేమించే దేవుడు నీవు నాయన. అందరిని బట్టి నీకు స్తోత్రమయ్యా. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను బలపరచండి నాయన. ఆత్మీయ మేలులతో వారిని నింపు నాయన. యవన బిడ్డల్ని పట్టుకునమని ప్రార్థిస్తున్నాం నాయన. వారిలో ఉన్న దుర్మార్గతను లాయపరిచి ఈ ప్రేమ వలన అనేక మంది మరణిస్తున్నారాయన. నిజమైన ప్రేమికుడు నీవు నాయన. నిజంగా ప్రేమించే దేవుడు నీవు నాయన. నీ పాదాలు పట్టుకుని వారి జీవితాలు సక్రమం చేయటకు నీ కృప చూపమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నంత. అవునా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ప్రార్థన వస్తారు కొన్ని ఎలా ఫోన్ చేయండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. తప్పకుండా ఈ ఎపిసోడ్లకు మీరు స్పాన్సర్ చేస్తారని నేను నమ్ముతున్నాను. స్పాన్సర్ చేసినందుకే మీకు కూడా దేవుడు దీవెనలు కుమరించును కాక. ఆమేన్.